హాయ్ గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి మిల్లీబగ్స్ గురించి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నన్ను చాలామంది కామెంట్స్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో అడిగారనమాట. సో దానికోసం నేను దీనికి ఏదైతే మన మెథడ్స్ యూజ్ చేసి మనం ఇష్యూని సాల్వ్ చేయొచ్చు అనేది చెప్తాను ఈ వీడియో. చాలామంది హౌసెస్ అండ్ గార్డెన్స్లో మిల్లీబగ్స్ అనేవి మందార చెట్టు పడతాయండి. బట్ ఆ మందార చెట్టు అనేది చిన్నగా ఉంటుంది, ఓన్లీ ఒక 5 or 6 బ్రాంచెస్ వచ్చి ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో మనం ఈ మిల్లీబగ్స్ పట్టాయని చెప్పి వాటిని మనం కట్ చేస్తే ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బ్రాంచెస్ వచ్చి మళ్ళీ వాటికి బర్డ్స్ వచ్చి బ్లూమ్ అయ్యేసరికి చాలా టైం పట్టదు అనమాట. సో అలా కొమ్మలు ఇరిచేయకుండా చిన్న చిన్న టిప్స్తో మనం ఈ వీడియోలో చూద్దామండి. సో ఆ మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఫస్ట్ మెథడ్ వచ్చేసి బ్రషింగ్ అండి. మందార చెట్టుకి ఏదైనా కొమ్మకి ఈ విధంగా మిల్లీబగ్స్ పెట్టినట్లయితే కనుక మీరు సింపుల్గా బ్రషింగ్ చేయొచ్చు. బట్ బ్రషింగ్ చేసేటప్పుడు కింద ఒక బాక్స్లో వాటర్ ఈ విధంగా పెట్టేసి ఈ బ్రషింగ్ చేశారంటే కనుక మనకి ఏదన్నా బగ్స్ ఉంటే కనుక ఈ వాటర్లో పడిపోతాయండి. సింపుల్గా వాటర్ తీసేసి మనం ఎక్కడన్నా వాష్ బేసిన్స్లో కానీ వేసేసామంటే అక్కడతో సాల్వ్ అవుతుంది ఆ ప్రాబ్లం. అలా కాకుండా మీరు నార్మల్గా తీసారంటే ఆ బగ్స్ అక్కడే పడితే మళ్ళీ చెట్టుగా వస్తాయి అనమాట. సో ఈ ప్రాబ్లం సింపుల్గా ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో చేసుకునే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయండి, దానితో సింపుల్గా మనం ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. బట్ మీరు ఇది చేసే ముందు మొత్తం క్లీన్ చేసుకోవాలండి. మొక్కకున్న ప్రతి బ్రాంచ్కి అన్నింటినీ మీకు క్లీన్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. దీంట్లో వచ్చేసి నేను నార్మల్ షాంపూని 1 స్పూన్ షాంపూ దీంట్లో మిక్స్ చేస్తున్నానండి. షాంపూ కానీ లేదంటే విమ్ లిక్విడ్, డెటాల్ లిక్విడ్స్ ఉంటాయి కదండి, అది జస్ట్ నార్మల్గా దీంట్లో మిక్స్ చేసేయచ్చు. అండ్ నీమ్ ఆయిల్ వచ్చేసి ఒక 1 ml నీమ్ ఆయిల్ అండి, జస్ట్ ఒక 5 to 10 డ్రాప్స్ నీమ్ ఆయిల్ని 1 లీటర్ వాటర్లో మిక్స్ చేయాలండి. ఈ విధంగా కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత మనం ఒక బాటిల్లో తీసుకొని స్ప్రే బాటిల్లో తీసుకొని దాన్ని స్ప్రే చేసుకోవాలండి. సింపుల్గా ఈ విధంగా ప్రతి కొమ్మకి అంటే ఎక్కడెక్కడైతే బగ్స్ అనేవి ఉన్నాయో సో ప్రతి కొమ్మకి క్లీన్ చేసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకుంటే కనుక సరిపోతుంది. ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత 1 డే అలానే ఉంచి మీరు నెక్స్ట్ డే నార్మల్ వాటర్తో స్ప్రే చేస్తే కనుక సరిపోతుందండి. ఏదైతే లిక్విడ్ మనం ఇప్పుడు వేస్తున్నామో ఆ జిడ్ అంతా పోయి నార్మల్గా ఫ్రెష్గా ఉంటాయి ప్లాంట్స్. గైస్, మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందన్న నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ మెథడ్ చూద్దామండి. ఈ మెథడ్లో ఏంటంటే నార్మల్గా కొమ్మలకి ఎక్కడైనా సరే ఈ విధంగా మిల్లీబగ్స్ పడితే కనుక సింపుల్గా దాని మీద గెమాక్సిన్ తీసుకోండి. అంటే ఈ గెమాక్సిన్ ఇట్లాంటి బాటిల్స్లో పట్టేసేసి పైన అలా జస్ట్ ఇలా జల్లితే కనుక జల్లేసి ఇక 1 డే చూడండి మీకు మొత్తం చీమలు పడతా ఉండండి. ఈ విధంగా ఈ బగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చీమలు పడతా ఉండే అనమాట. సో ఈ విధంగా మీకు బగ్స్ పట్టినప్పుడు జస్ట్ గెమాక్స్ అనేది యూజ్ చేయండి. మీకు నార్మల్గా మేము యూజ్ చేసేది చెప్తున్నానండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూజ్ చేస్తారు. బట్ మాకైతే కనుక ఇది యూజ్ చేసినా కూడా మాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అందుకే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా బగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో జస్ట్ ఇలా ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుందండి. అలా ఒక 1 or 2 డేస్ ఉంచిన తర్వాత మీరు జస్ట్ మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకుంటే కనుక మీకు బగ్స్ అన్నీ క్లియర్ అవుతాయండి. ఈ విధంగా ఒక్క బగ్ అనేది ఉన్నాయి మొత్తం చనిపోతాయి అన్నమాట. సో మీకు అక్కడతో ప్రాబ్లం అది కూడా సాల్వ్ అవుతుందండి. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి, ఎందుకంటే మేము మా ఇంట్లో ఉన్న చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్టు అండి, ప్రతి చెట్టుకి మేము అలా బ్రషింగ్ చేయలేం కదా. సో సింపుల్గా ఈ పౌడర్ చల్లేసేసి క్లీన్ చేస్తామండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇంట్లో ఇదే విధంగా చిన్న చెట్లు ఉంటే కనుక నార్మల్గా బ్రష్ చేసుకోవచ్చండి. లేదంటే పెద్ద పెద్ద చెట్లు అయితే కనుక ఎక్కడైతే బగ్స్ ఉన్నాయో ఆ బగ్స్ ఉన్న ఏరియాలో జస్ట్ ఈ గెమాక్సిన్ పౌడర్ని చల్లేసిన తర్వాత ఒకసారి వాష్ చేస్తే, మీకు 2 డేస్ ఉంచిన తర్వాత వాష్ చేస్తే కంప్లీట్గా క్లీన్ అవుతుందండి. ఈ విధంగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఇంకా మొక్కకు అనేది బగ్స్ అనే పడవు, బట్ అప్పుడప్పుడు మనం కేర్ తీసుకుంటూ చూసుకుంటా ఉండాలి ఎక్కడైనా బగ్స్ ఉంటే. ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మెథడ్ వచ్చేసి నార్మల్గా ఇందాక చెప్పిన విధంగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫెర్టిలైజర్ ఉంది కదండి హోమ్ మేడ్ది, దాంతో ఒకసారి మీరు మొత్తాన్ని స్ప్రే చేయండి. పెద్ద చెట్లు అయితే కనుక పవర్ స్ప్రేర్ ఉంటుంది కదండి, వాటితో స్ప్రే చేస్తే సరిపోతుంది. చిన్న చిన్నదైతే కనుక ఈ నార్మల్ బాటిల్ స్ప్రేతో స్ప్రే చేసిన తర్వాత ఒక 1 డే అట్లానే ఉంచి మీరు నెక్స్ట్ డేని వాటరింగ్ చేసుకుంటే కనుక కంప్లీట్గా క్లీన్ అయ్యి ఈ విధంగా ఫ్రెష్గా ఉంటుందండి. మీరు ఈ 3 మెథడ్స్లో ఏదైనా యూజ్ చేయొచ్చు అండి, ఏది యూజ్ చేసినా సరే మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. మనం ఎప్పటికప్పుడు కేరింగ్ తీసుకుంటూ ఉండాలండి, వీక్లీ ఒకసారైనా చూసుకోవాలి. ఆకులు వెనకాల ఎక్కడన్నా బగ్స్ ఉన్నాయా ఏంటో ఎట్లా ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఈ బగ్స్ ఉంటే కనుక మనకి మొక్క అనేది గ్రోత్ అనేది ఉండదండి. మనకి పువ్వులు కూడా ఏమాత్రం పువ్వులు కూడా పోయి అక్కడతోనే అది ఆగిపోతుంది అనమాట. బడ్స్ అనేవి కూడా రావు, వచ్చినా సరే అవి బ్లూమ్ అవ్వు అనమాట. నేను చెప్పిన మెథడ్స్ కానీ మీరు యూజ్ చేస్తే కనుక మొక్క ఈ విధంగా చాలా ఫ్రెష్గా అండ్ చాలా హెల్తీగా ఉంటుందండి. మనకి బ్లూమ్స్ కూడా వస్తాయి, ఎక్కువ పూలు కూడా పోస్తాయి. ఆల్రెడీ మా వీడియోస్ మీరు చూసే ఉంటారు కదా, ఒక్కొక్క చెట్టుకి 100 పూలు కన్నా తక్కువ పోయేదండి. సో ఈ విధంగా మేము కేర్ తీసుకుంటాం అనమాట. మేము యూజ్ చేసే ప్రతిదీ మీకు చెప్పామండి ఈ వీడియోలో.
సో కొంతమంది ఇంకొక రకంగా వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అనమాట, అలా యూజ్ చేస్తారు. బట్ మేమైతే కనుక ఈ మెథడ్సే ఫాలో అవి ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే కనుక మనకు ఒక బగ్ ఫ్రీ ప్లాంట్ అండి, అన్ని బగ్స్ పోయి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా. సో మీకైతే కనుక ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను, మీకోసం ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే మాకు ఇంకా వీడియోస్ చేయడానికి మంచి బూస్ట్ అప్గా ఉంటుంది అన్నమాట. లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు కంటెంట్ నచ్చినట్లయితే. థ్యాంక్స్ అండి.